దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొంత తగ్గింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 96,982 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 1,26,86,049కి పెరిగింది. మరో 446 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 165,547కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 50,143 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 1,17,32,279 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 92.80% తగ్గగా మరణాల రేటు 1.30% నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 12,11,000 నమూనాలు పరీక్షించినట్టు తెలిపిన ఐసీఎంఆర్ దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 25 కోట్లు దాటిందని తెలిపింది.